మనిషా అప్ప చెప్పిన ఫైల్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా వర్కర్స్ వెళ్ళిపోతారు. లక్ష్మి మాత్రం ఆ ఫైల్స్ని కంప్లీట్ చేయటం కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. అదే సమయానికి మిత్ర క్యాబిన్ నుండి బయటికి వస్తాడు. భాగ్యలక్ష్మిని అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి ఇంత టైం అవుతున్నా లక్ష్మి వెళ్లకుండా ఇంకా ఆఫీస్లో వర్క్ చేస్తుందేంటి అని అనుకుంటూ వెంటనే మిత్ర లక్ష్మి దగ్గరకు వస్తాడు. అప్పుడు లక్ష్మి వెంటనే, సార్ మీరు ఏంటి భాగ్యలక్ష్మి, ఆఫీస్ టైం అయిపోయింది కదా, ఇంకా వర్క్ చేస్తున్నావేంటి ఈ టైంలో? సార్ ఇది మనీషా మేడం ఫైల్స్ని కంప్లీట్ చేయమని ఇచ్చింది సార్, కానీ ఇంత టైం వరకు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, మేము పెట్టిన టైం కూడా దాటిపోయాక నువ్వు ఎలా వర్క్ చేస్తావు భాగ్యలక్ష్మి, అంటే ఇవన్నీ కంప్లీట్ చేశాకే ఇంటికి వెళ్ళాలి అని మనీషా మేడం చెప్పారు సార్, అందుకే వర్క్ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను. సరేలే పద, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. సార్ వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. భాగ్యలక్ష్మి నిన్ను డ్రాప్ చేస్తానని అంటున్నాను, నువ్వు నాతో పాటు రావాల్సిందే. చాలా చీకటి పడింది, అసలే రోజులు కూడా వాలేవు, కాబట్టి నేను నిన్ను సేఫ్గా మీ ఇంటి దగ్గర దింపుతాను, రా భాగ్యలక్ష్మి అని అనగానే ఇక భాగ్యలక్ష్మి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా, ఏం చేయదు, సార్కి ఏమని చెప్పాలి, ఎలా చెప్తే సార్ అర్థం చేసుకుంటారు, కానీ ఇప్పుడు నేను ఆ ఇంటి దగ్గర దిగితే సార్కి అనుమానం వస్తుంది కదా, ఏం చేయాలి, మిత్రగారిని ఎలా నేను ఇక్కడ నుండి పంపించాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి. ఏంటి భాగ్యలక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు, మరి పద భాగ్యలక్ష్మి, సరే సార్ పదండి అని అంటూ ఇక అక్కడ నుండి వెళ్తూ ఉంటే, కానీ సార్ వీటిని కంప్లీట్ చేయమని మనీషా మేడం గారు చెప్పారు, నేను చెప్తున్నాను కదా యాజ్ ఏ బాస్గా, పద భాగ్యలక్ష్మి అని అనగానే వెంటనే ఇక భాగ్యలక్ష్మి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది. ఇక మార్పు వైపు మాత్రం దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా కొడుకు ఎక్కడ, తన కూతురు ఎక్కడ, స్థాయిని మర్చిపోయి అడగడమేంటి, అసలు ఏమనుకుంటుంది అని కోపంగా దేవయాని అంటూ ఉంటే, ఆంటీ వీళ్ళని మనం కూల్గా డీల్ చేయాలి, కోపంతో డీల్ చేస్తే ఏమవుతుంది, ఏమీ కాదు, కాబట్టి మనం ఎలా చేయాలో అలాగే చేస్తేనే కదా మనమేంటో వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని ఈ విధంగా అంటూ ఇక ఇంటికి బయలుదేరడం జరుగుతుంది. ఇక వెంటనే అసలు మిత్ర ఆఫీస్ నుండి బయలుదేరాడో లేదో అని అంటూ మనీషా కాల్ చేయగానే, మిత్ర బయలుదేరావా, హా మనీషా బయలుదేరాను, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉంటాను అని అంటూ కాల్ని కట్ చేయడం జరుగుతుంది. ఇక కాల్ని కట్ చేయగానే ఒక్కసారిగా టైర్ పంక్చర్ అవుతుంది. మిత్ర వెంటనే కార్ నుండి దిగుతాడు. నువ్వు కూర్చో భాగ్యలక్ష్మి, నేను చూస్తాను. అప్పుడు మిత్ర చూడగానే టైర్ పంక్చర్ అవ్వడాన్ని చూసి, ఓ షిట్ ఇప్పుడు ఎలా, దగ్గరలో మెకానిక్ కూడా కొట్టు కనిపించట్లేదు, స్టెఫ్నీ ఉంది కానీ ఎవరు చేంజ్ చేస్తారు, నాకు చేంజ్ చేయడం కూడా రాదు కదా అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, ఏమైంది సార్, ఏం జరిగింది, టైర్ పంక్చర్ అయింది భాగ్యలక్ష్మి. అవునా సార్, అదే ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నాను సార్. సార్ డిక్కీలో స్టెఫ్నీ ఉందా సార్? ఉంది, అయితే ఇవ్వండి సార్, నేను మార్చుతాను అని విధంగా అంటూ వెంటనే ఇక భాగ్యలక్ష్మి స్టెఫ్ని తీసుకొని అలా టైర్ను మార్చుతూ ఉంటే మిత్ర అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇక లక్ష్మి కూడా అలానే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక స్టెఫ్ని చేంజ్ చేసి టైర్ మార్చగానే, సార్ ఇప్పుడు పదండి సార్, ఏంటి భాగ్యలక్ష్మి నీకు ఈ పని కూడా తెలుసా? సార్ అన్ని పనులు అలా వచ్చేసాయి సార్, పదండి. నిజంగా నువ్వు చాలా తెలివిగల నాలివి భాగ్యలక్ష్మి, అబ్బాయిలకు సాధ్యం కాంది కూడా అమ్మాయిలు చేసి చూపెడతారని ఇప్పుడు నువ్వు నిరూపించావు అని అనగానే అప్పుడు భాగ్యలక్ష్మి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్ళగానే, సార్ ఇక్కడే ఆపండి సార్, నేను నడుచుకుంటూ వెళ్తాను. అయ్యో పర్లేదు భాగ్యలక్ష్మి, నేను మీ ఇంటి దగ్గర దింపుతాను కదా. సార్ వద్దు సార్, నేను వెళ్తాను సార్ అని ఏంటో కారు నుండి దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక మిత్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది.
ఇక లక్ష్మి తన గెటప్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు మిత్ర ఇంటికి చేరుకుంటాడు. ఏంటి ఈ పోలీస్ జీప్ ఉందేంటి అని అంటూ వెంటనే ఇంట్లోకి వెళ్ళగానే పోలీసులను చూసి ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. ఏంటి మామ్, లక్ష్మి జాబ్కి వెళ్ళింది కదా మిత్ర, సంతకం కోసం వెయిట్ చేస్తున్నారు. అవునా మామ్ అని అంటూ అందరు కూడా లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి లక్ష్మి ఈ పాటికే రావాలి కదా అని అంటూ మిత్ర వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు జయదేవ్ మాత్రం, రే మిత్ర నేను ఫోన్ చేశానురా లక్ష్మి ఫోన్కి, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా డాడ్ అనే విధంగా అంటూ ఉంటే అదే సమయానికి లక్ష్మి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఇక మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, అదిగో లక్ష్మి వచ్చేసింది రామలక్ష్మి అని అనగానే లక్ష్మి నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది. ఏమైంది మేడం, ఏం జరిగింది, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు లక్ష్మి, 2 వారాలకు ఒకసారి నీ సంతకం తీసుకోవడానికి రావాలి కదా, అందుకే వచ్చాము. ఇక్కడ ఒక సంతకం చేస్తే మేము వెళ్తాంలే. సరేనా, నువ్వు ఉద్యోగం చేయడానికి వెళ్ళావని మీ మామయ్య గారు చెప్పారు. అవును, కానీ ఈ ఇంట్లో ఎవరి పట్ల నీకు కాస్త అనుమానం ఏమైనా ఉంటే మాకు వ్యక్తపరచు. అయ్యో అదేం లేదు, ఇంట్లో అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు. అయితే సరే లక్ష్మి నువ్వు సంతకం పెట్టు అని అనగానే అప్పుడు వెంటనే పెన్ను తీసుకొని లక్ష్మి సంతకం పెట్టబోతూ ఉంటే అంతలో మనీష లక్ష్మి చేతిని చూసి, ఆకు లక్ష్మి నీ చేతికి ఏమైంది, అలా ఉందేంటి, ఎక్కడి నుండి వస్తున్నావు అని మనీష అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. అప్పుడు మిత్ర కూడా తన చేతికి అంటిన మసిని చూసి అప్పుడు వెంటనే, మిత్ర నువ్వు భాగ్యలక్ష్మి అని అనగానే అప్పుడు లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి మిత్ర ఏమంటున్నావు, భాగ్యలక్ష్మినా, ఆఫీస్లో ఉంటుంది కదా, మరి ఇక్కడ ఎలా ఉంటుంది, ఒక్క నిమిషం మనీష అని అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, లక్ష్మి నువ్వు భాగ్యలక్ష్మివి అవునా కాదా అని అనగానే అప్పుడు ఎస్ఐ వెంటనే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి భాగ్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం మేడం నేను లక్ష్మితో మాట్లాడుతున్నాను, నువ్వు చెప్పు లక్ష్మి. నీ చేతికి అంటిన ఆ గుర్తును చూస్తే నాకు అర్థమవుతుంది నువ్వే భాగ్యలక్ష్మి అని. ఎందుకు నువ్వు మారు వేషంలో ఆఫీస్లోకి అడుగు పెట్టావు, చెప్పు లక్ష్మి చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు. లేదండి, ఎక్కడో ఉద్యోగం ఎందుకు చేయాలండి, అందుకే మీ దగ్గరే ఉద్యోగం చేయాలని నేను మారు వేషంలో ఆఫీస్లోకి ఎంట్రీ అయ్యాను. కానీ మీ మనసును గెలుచుకోవడానికి అలా చేశాను తప్ప మరే ఉద్దేశంతో కాదండి అని అనగానే, ఏంటి ఏమనుకుంటున్నావు లక్ష్మి, ఇప్పటికైనా అర్థమైందా మేడం, లక్ష్మి బుద్ధేంటో, ఎక్స్క్యూజ్ మీ మీరేం మాట్లాడుతున్నారు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని ఎస్ఐ అనగానే ఇక మనీష నోరు మోసుకొని చూస్తూ ఉంటుంది. మీరు ఈ ఇంట్లో తనని ఏమనడానికి కూడా వీల్లేదు, తను ఎలాంటిదో జడ్జి మేడం గారు కూడా చెప్పారనుకుంటా 6 నెలలు ఓపిక పట్టాక ఆ తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటే జడ్జి మేడం గారితో చెప్పండి. లక్ష్మి నీకు వీళ్ళ పట్ల ఏమన్నా ఇబ్బంది ఉంటే ఒక్క ఫోన్ కాల్ కొట్టు, మేము వచ్చేస్తాము, మరి మేము వెళ్తాం లక్ష్మి అని అంటూ ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మిత్ర లక్ష్మిని అలానే చూస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.